మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు దాదాపు 300 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగరావు ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ గండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రేమ్ సాగరావు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో దండేపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్ తో పాటు ముగ్గురు సర్పంచ్లు, ఒక ఎంపీటీసీ, నలుగురు ఉప సర్పంచ్లతో పాటు పలువురు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు 300 మంది చేరారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు తోడుగా ఉండి ఆదరించి గెలిపించాలని కోరారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదందున ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి మనం చేయబోయే పథకాల హామీ పత్రాలని ప్రజలకు వివరించాలని కోరారు. తనపై నమ్మకంతో పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామానికి ఇద్దరు పెట్టుకోండి, ఎందుకంటే రేపు డబ్బులు వాళ్ళ తనకు మందు వాళ్ళ తనకు కావాలి కాబట్టి గ్రామానికి ఇద్దరు మిగిలిన వాళ్ళ తప్ప ఎవ్వరు లేదు దండపల్లి మండలం. ఇవాళ గర్వంగా చెప్పుకుంటాను నేను, ఇవాళ ఆ దండపల్లి మండలం పెట్టాను నేను. ఖచ్చితంగా నా మండలం ఆ మండలం ఏదైతే నేను అనుకున్నా అదే విధంగా జరిగింది. ఇవాళ సంవత్సరం కింద మా దగ్గర మా మిత్రులందరికీ కానీ మా దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన దండపల్లి మండలం గురించి చాలా మంది మాట్లాడతారు. ఇది జరుగుతుందని సంవత్సరం నరకని చెప్పిన ఎన్నికలు ఇది జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఏదైనా చెప్పినా అదే జరిగింది. అలా దండపల్లి మండలే కాదు, దండపల్లి మండలంలో ఇక మిగిలిన ఇబ్బందులు కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు మిగిలిరాడా వాళ్ళ పరిస్థితి డెబ్బకి 5 ఒకటో 3 ఒకటో పరిస్థితి వాళ్ళిద్దరు ముగ్గురు వాళ్ళు తప్ప ఇంకోటి వేసే పరిస్థితి లేదు దండపల్లి. ఇక వాళ్ళు ఏమనుకుంటారంటే మా దగ్గర పైసలు బాగుంటాయి. ఈ 2 ఈ 15 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నుంచి ఆఖరుకు అంటే మొరం, ఇసుక, మట్టి ఆఖరుకు మనుషుల జుట్టు కూడా అమ్మే పరిస్థితి కలిగింది. మనుషులు అమ్మే పరిస్థితి పైసలు బాగా తప్పించింది, పైసలతో హామీ బాగా వచ్చింది. ఆ హామీతో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, వాళ్ళకే తెలుస్తారు. వాళ్ళ గురించి మాట్లాడిన సమయం మీరు చేసుకోవాలి. వాళ్ళ పైసలతో ఒట్టు ఉందనే ఆలోచన తప్పితే చీరలు కొన్నారు. ఇవాళ చీరలు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మొదలుపెట్టింది నేనే. 2016 మొదలుపెట్టిన తర్వాత 2015 కూడా ఇచ్చిన తర్వాత 2018 చీరల మీద మంచి స్పందన వస్తుందని చెప్పి అక్కడ కేసీఆర్ గారు ఈ చీరల కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ రాష్ట్రంలో మేము మొదలుపెట్టిన తర్వాత మంత్రాలయం కూడా మనం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు మొదలుపెట్టారు. దాన్ని కూడా పునాది మనం చేస్తుంది. ఇవాళ సరే గడిచిన ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. అంతకుముందు 2 సార్లు వేరే టెంపరీ కార్డు మీద ఇచ్చిన 2018 ఎన్నికల కన్నా ముందు ఎన్నికలతో సంబంధం లేకుండా గెలిచినా ఓడిపోయినా కూడా 10 సంవత్సరాలు నా వయసు నుంచి చూడడం 10 సంవత్సరాలు చీర ఇస్తామని చెప్పడం జరిగింది. ఓడిపోయిన తెల్లారి నుంచి ఓడిపోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇచ్చుకుంటే వస్తున్నాం. మాట తప్పే ఆలోచన లేదు. ఓడిపోయినా కదా ఇంత పడుకోలే, గెలిచిన ఇంత పడుకున్నారు, ఓడిపోయిన రోడ్డు మీద పనిచేసుకుంటూ వస్తున్నాం. ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా